అమెరికాలో ఇదిగో ఈ పెద్ద ఓడ న్యూయార్క్ మహానగరంలో హడ్సన్ రివర్ నుంచి సాయంత్రం సుమారుగా 4 గంటలకి 5 రోజుల ట్రిప్ కోసం బర్ముడాకు బయలుదేరుతుంది. ఈ న్యూయార్క్ పట్టణాన్ని పట్టణం లోపలుండి చూడడం కంటే కూడా బయట నుంచి దూరం నుంచి చూస్తే చాలా చాలా బాగుంటుంది. మామూలుగా స్థలాలు ఆక్రమించుకోవాలంటే భూమి మీద ఆక్రమించుకుంటారు, కానీ న్యూయార్క్ మహానగరంలో స్థలం లేక పైకి ఆక్రమించుకుంటున్నారు ఆకాశం లేక. ఈ 18 అంతస్తుల క్రూజ్ షిప్ కూడా న్యూయార్క్లో ఉండే ఆ పెద్ద పెద్ద భవనాల చుట్టూ ఒక చిన్న పిల్లకుంక మాదిరిగుంది. మొదటి రోజు షిప్ బయలుదేరినప్పుడు అందరు ఇట బయటకు వచ్చి డెక్ మీద నుంచి అంతా చూస్తూ ఉంటారు. ఓడ బయలుదేరిందంటే స్పీడ్గా జుయ్యని పోతుందని అనుకుంటారు. ఈ ఓడ పొడవుని ఇట చక్కగా పైకి నిలబెడితే సుమారుగా 100 అంతస్తులుంది. అదే న్యూయార్క్ మహానగరంలో అయితే అతి పెద్ద భవనం అంటే 104 అంతస్తులుంది. కాబట్టి బయలుదేరినప్పుడు స్పీడు నత్త నడక మాదిరి ఉంటుంది. ఇంకా సముద్రంలోకి పోయినాక ఇంకా ఎక్కువ స్పీడ్ అంటే 40 కిలోమీటర్లు పోతుంది గంటకు. ఓయమ్మ ఓడ పైన పార్టీ జరుగుతుంది, పాండి పోయి డాన్స్ చేద్దాం. సబ్స్క్రైబ్.